కేసీఆర్ గారు పోడు భూముల గురించి అసెంబ్లీ సాక్షిగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణలో పోడు భూముల సమస్య అధికంగా ఉండడమే కాకుండా ఈ సమస్య ఎంతో కాలంగా సుదీర్ఘంగా కేసీఆర్ గారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజుటికి పోడు భూములు కి పట్టాలు కావాలి అని దరఖాస్తులు పెట్టుకుంది 13,85,000 ఎకరాల కోసం. బంగారు తెలంగాణ వచ్చి 8.5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా ఒక్క ఎకరానికి కూడా కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు. కానీ ఇదే కేసీఆర్ గారు 2018 ఎన్నికల ముందైతేనేమి 6 నెలల్లో నేను అధికారం లేకొచ్చిన 6 నెలల్లో నేనే వస్తాను, నా అధికారులతో వస్తాను, కుర్చీ వేసుకొని కూర్చుంటాను, పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాను, మీ పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెడతాను, రైతు బంధువు కూడా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. 2019లో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఆదివాసీ బిడ్డలు దొంగలు కారు, ఆదివాసీ బిడ్డలకు అడవుల మీద హక్కు ఉంది, పోడు భూములకి పట్టాలు ఇస్తామని మేము మాటిచ్చాము, 6 నెలల్లో ఈ పట్టాలు ఇచ్చి వాళ్లకు రైతు బంధువు కూడా వర్తింపజేస్తాము అని కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. 6 నెలలు గడిచిపోయి ఎన్నో నెలలు సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ 4 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఇంతవరకు ఒక్క ఎకరాకు కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు కేసీఆర్ గారు. ఈ 4 ఏళ్లుగా పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా 1,00,000 ఎకరాలు కేసీఆర్ గారు పోడు చేసుకుంటున్న ఆదివాసీల దగ్గర నుంచి గుంజుకొని దానిలో ట్రెంచ్లు వేసుకున్నారు, 1,00,000 ఎకరాలలో మొక్కలు నాటుకున్నారు. పోడు భూముల సమస్య ఉంది అని తెలిసి పోడు భూములకు హక్కు కల్పించాలి అన్న సోయి ఉండి కూడా కేసీఆర్ గారు ఇలా 1,00,000 మంది పోడు వాసుల్ని ఇబ్బందులు పెట్టడమే కాదు, వాళ్ళ భూములు గుంజుకోవడమే కాదు, 1,000 మంది మీద కేసులు కూడా పెట్టారు, ఎంతో మంది మీద లాఠీ చార్జీలు చేశారు, ఎంతో మంది ఆదివాసీ బిడ్డలు ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయారు. ఆఖరికి మహిళలని కూడా చూడకుండా, చంటి పిల్ల తల్లులు అని కూడా చూడకుండా ఎంతో మంది మహిళలను సైతం జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి కనీసం వాళ్లకు తినడానికి తిండి కూడా ఇవ్వకుండా మీరు చాకరీ చేస్తేనే ఇస్తామన్నట్టు అసలు మంచి నీళ్లకు కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు పేపర్లలో మనం అందరము చూడడం జరిగింది. ఇది తెలంగాణలోని వాస్తవ పరిస్థితి. ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఎంత నీచంగా మాట్లాడారు ఆదివాసీ బిడ్డల గురించి, ఎంత కించపరుస్తూ మాట్లాడారు ఆదివాసీ బిడ్డల గురించి, ఎన్ని మాటలు అన్నాడు, ఆక్రమణలు చేస్తున్నారు ఆదివాసీలు అన్నారు, భూ ఆక్రమణలు చేస్తున్నారు అన్నాడు, దురాక్రమణలు చేస్తున్నారు అన్నారు, కబ్జా కోరలు అన్నట్టుగా మాట్లాడారు. ఆదివాసీ బిడ్డలు అడవిని కొట్టేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు, అడవి అధికారులను చంపడం సబబేనా అన్నట్టు మాట్లాడారు, చంపడం ఆదివాసీలు అధికారులను చంపడం సబబు అని ఎవరూ అంటం లేదు. చాలా దురదృష్టకరం, ఒక అధికారి చనిపోయాడు, కానీ కేసీఆర్ గారు ఎంతమంది ఆదివాసీలు చనిపోయారో వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఎంతమంది ఆదివాసీ బిడ్డల మీద కేసులు పెట్టారో వాళ్ళ గురించి మాట్లాడలేరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆదివాసీల పట్ల చూపించాల్సిన సానుభూతి ఏమాత్రం కనిపించలేదు. నిన్న అసెంబ్లీ సాక్షిగా నిలబడి
ఆదివాసీ బిడ్డలను కబ్జా కోర్లు అన్నట్లుగా మాట్లాడాడు కేసీఆర్ గారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా. అసలు మీ ఆలోచన తీరు ఎలా ఉందో గమనించండి. కేసీఆర్ గారు ఎంత కించపరిచి మాట్లాడారు. అసలు జల్ జమీన్ జంగల్ అంటూ ఎంత మంది ఆదివాసీ నాయకులు పోరాడితే ఈ మాత్రం హక్కులైనా ఉన్నాయి ఆదివాసీ బిడ్డలకు. వాళ్ళందరి పోరాటాన్ని అవమానించారు కేసీఆర్ గారు. ఆదివాసీ నాయకులను అవమానించడమే కాదు ఆదివాసీ బిడ్డలను ఆదివాసీలు మొత్తం అందరినీ ఎస్టీలను మొత్తానికి అవమానించాడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పక్క నేను ఇస్తాను అని ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి కాబట్టి కొత్త నాటకం మొదలు పెడుతూనే ఆదివాసీలను ఎంతో కించపరుస్తూ మాట్లాడడం తగదు. కేసీఆర్ గారు అన్కండిషనల్ గా ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట్లాడిన మాట ఒక నియంతలాగా ఒక దొరలాగా ఉంది. తప్పితే ఒక మనసున్న ముఖ్యమంత్రిలాగా సమస్యను పరిష్కరించాలి అనుకుంటున్న ఒక నాయకుడిలాగా లేదు. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట ఇలా భూమి అడగడం న్యాయమైన కోరిక కానే కాదు ప్రభుత్వం డిమాండ్ కాదు అని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు వాగ్దానం చేశారు అని అడుగుతున్నా. సిగ్గు లేకుండా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా న్యాయమైన కోరిక కాదు అంటారా? ఈ ఆదివాసీ బిడ్డలకు అసలు ఆస్తులే ఉండవు తెలుసా, ఇల్లులే ఉండవు. వాళ్ళకు అసలు ఉండడానికి చోటు ఉండదు, చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి భూమి ఉండదు. ఏదో అడవిని కొట్టుకొని దాంట్లో సాగు చేస్తున్న అతి పేదవాళ్ళు. అసలు ఎస్టీలు అంటేనే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గం. అలాంటి వర్గాన్ని పైకి తీసుకురావాల్సింది పోనిచ్చి అసలు వాళ్ళు న్యాయమైన డిమాండే కాదు అన్నట్టు మాట్లాడాడు కేసీఆర్ గారు. మరి న్యాయమైన డిమాండ్ కాకపోతే 6 నెలల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తాము అన్న సన్నాసి కేసీఆర్ గారు కాదా? ఇది న్యాయమంగానే ఉందా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు? అసలు కేసీఆర్ గారిని అడుగుతున్నాము, ఆదివాసీలు భూమిని కొట్టేస్తున్నారు, కబ్జాకోరులు, దురాక్రమలు అని మాట్లాడుతున్నారే, అసలు మీరేమిటి అని అడుగుతున్నాం. కేసీఆర్ ఏమిటి, కేటీఆర్ ఏమిటి, మీ కుటుంబం ఏమిటి అని అడుగుతున్నాం. అసలు ధరణి పేరుతో ఎక్కడెక్కడ భూములు కబ్జా చేయొచ్చో ఆ భూములు ఎలా కబ్జా చేయడానికే రూపొందించిన పథకం ధరణి పథకం. అసలు లేని సమస్యను సృష్టించాడు కేసీఆర్ గారు. కొండ నాలుకకు మందయ్యబోతే ఉన్న నాలుక ఊసిపోయింది అన్నట్టు. అసలు ఎవరు అడిగాడు ధరణి కోసం, ఎవరు డిమాండ్ చేశారు ధరణి? కేవలం ఎక్కడ భూములు కబ్జా చేసుకోవచ్చు ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ధరణిని తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. ఈ ధరణితో టిఆర్ఎస్ పార్టీ నాయకులైతేనేమి, కేసీఆర్ అయితేనేమి, కేసీఆర్ కొడుకు అయితేనేమి, కేసీఆర్ కుటుంబం అయితేనేమి, కేసీఆర్ బిడ్డ అయితేనేమి, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ భూ ఆక్రమణలు చేసుకున్నారు. ఇది కాదా భూ ఆక్రమణ? అసలు భూమి హక్కు అడగడానికి గిరిజనులు ఎవరు, వాళ్లకు హక్కు లేదు అంటున్నారే కేసీఆర్ సార్. మరి తెలంగాణ ఆస్తులను అమ్ముకునే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చినట్టు, ఎవరిచ్చినట్టు అండి? రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ గృహకల్పలో ఎన్నో భూములు కేటాయించి పేదవాడు కూడా ఒక భూమి కలిగి ఉండాలి, ఒక ఇల్లు కలిగి ఉండాలి అని కేటాయించి రాజీవ్ గృహకల్పకు కేటాయించిన భూములను కూడా కేసీఆర్ గారు అమ్ముకుంటున్న విషయం వాస్తవం కాదా? 3 ఎకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు. మీకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికేమో భూమి లేదు, కానీ కేటాయించిన భూమిని కూడా మీరు అమ్ముకోవడానికి మాత్రం భూమి ఉందా? ఇదేనా పాలన అంటే? మీ దిక్కుమాలిన పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారు? మీరు కాదా చెప్పింది 6 నెలల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తాము, వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని పరిష్కరిస్తాము అని? మరి ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు? వచ్చి కూర్చొని పరిష్కరించడానికి కుర్చీ లేక పరిష్కరించలేదా? లేకపోతే మీకు చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా? లేకపోతే మీకు చేతగాక పరిష్కరించలేదా? అసలు ఆ నాలుకకు నరం ఉందా? ఎన్ని మాటలు చెప్తాడు కేసీఆర్ సార్, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా, 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు నిలబెట్టుకున్నాడా, ఫీజు రీఎంబర్స్మెంట్ చక్కగుందా, ఆరోగ్యశ్రీ చక్కగుందా, ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తామని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు. అల్లుడోసే ఎడబండాలి అన్నారే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు?
మూడెకరాల భూమి అన్నారు ఎంతమందికి ఇచ్చారు? పోడు భూములకు పట్టాలన్నారు 8.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, ఎక్కడ అమల్లో ఉంది? చేతగాని వాగ్దానాలు చేయాలన్న చిత్తశుద్ధి లేని మనిషి కేసీఆర్ గారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి మించిన వెన్నుపోటు దారుడు లేనే లేడు తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఎన్నో షరతులు పెడుతూ సర్పంచ్ సంతకం పెట్టాలట, ఎంపీటీసీ సంతకం పెట్టాలట, ఇంగోడు పెట్టాలట, ఇంగోడు పెట్టాలట, వీళ్ళు కూడా సంతకం పెట్టాలంట, ఆదివాసీ బిడ్డలు కూడా, ఇవన్నీ కండిషన్లు అయితేనే భూములు ఇస్తాడట. ఏదో ఈయన ఆస్తిస్తున్నట్టు, ఈయన ఫామ్ హౌస్ రాసిస్తున్నట్టు. తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ అర్జీలు పెట్టుకున్న వాళ్ళంతా ఎప్పటి నుంచో ఆ భూములను కోరుకుంటున్న వారు, దాంట్లో సాగు చేసుకుంటున్న వారు, వాళ్ళ తాతలు తండ్రులు తాతలు కూడా సాగు చేసుకుంటున్న వాళ్ళు. మీ ఆస్తి ఇస్తున్నట్టు ఫీల్ అవ్వకండి కేసీఆర్ గారు. ఆస్తులు సంపాదించుకుంది మీరు. కమిషన్ల పేరుతో కాళేశ్వరం దగ్గర నుంచి మిషన్ భగీరథ దగ్గర వరకు అన్ని మొత్తం అన్నిట్లో కమిషన్లు కేసీఆర్ గారు తీసుకుంటే, లిక్కర్ దందాలో కేసీఆర్ గారు బిడ్డ తింటే, రియల్ ఎస్టేట్ దందాల్లో కేసీఆర్ గారి కొడుకు తింటే, ఇవేవి తప్పులేదా? మీ ఆస్తా? తెలంగాణ ప్రజలు ఏమైనా మీకు రాసిచ్చిండ్రా తెలంగాణను? మళ్ళీ చెప్తున్నాం, బేషరతుగా కండిషన్లు లేకుండా పోడు భూములకు పట్టాలు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. యథావిధిగా మీరు వాగ్దానం చేసినట్టు ఎంతమంది 13,85,000 ఎకరాలకు పోడు భూములకు మాకు పట్టాలు ఇవ్వండి అని అర్జీలు పెట్టుకున్నారో అంతమందికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి అన్కండిషనల్ గా అని కేసీఆర్ను డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు పోడు బిడ్డల మీద పెట్టిన కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి కేసీఆర్ గారు. ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.